అంతరిక్ష నౌక సూర్యుని తాకడం లేదా దిగడం చాలా కష్టం. సూర్యుడు చాలా వేడిగా ఉంటుంది, మరి సూర్యుడిపైన రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. సన్ పైన ఉష్ణోగ్రతలు దాదాపు 5,500 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. సూర్యునికి దగ్గరగా వచ్చే ఏదైనా వస్తువు తీవ్రమైన వేడి మరియు రేడియేషన్కు లోనవుతుంది, ఫలితంగా అది నాశనం అవుతుంది. అయితే నాసా యొక్క పార్కర్ సోలార్ ప్రోబ్ అనేది సూర్యుడికి దగ్గరగా అధ్యయనం చేయడానికి రూపొందించబడిన అంతరిక్ష నౌక. ఇది 2018లో ప్రారంభించబడింది మరియు ప్రస్తుతం సూర్యుని చుట్టూ తిరుగుతుంది. వ్యోమ నౌకల్లో థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ అని పిలువబడే ఒక ప్రత్యేక ఉష్ణ కవచం ఉంది. ఇది తీవ్రమైన వేడిని తట్టుకోవడానికి మరియు సాధనాలు మరియు అంతరిక్ష నౌక భాగాలను సురక్షితంగా ఆపరేటింగ్ ఉష్ణోగ్రతలో ఉంచడానికి రూపొందించబడింది. టీపీఎస్ కార్బన్ మిశ్రమం పదార్థంతో కూడినటువంటి సూర్యుని యొక్క వాతావరణం లేదా కరోనా యొక్క తీవ్రత ఉష్ణోగ్రతలు నిర్వహించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది అంతరిక్ష నౌక నేరుగా సూర్యుని ఉపరితలాన్ని తాకకుండా నిరోధిస్తుంది మరియు వేడిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది, సాధనాలు మరియు వ్యవస్థను సురక్షితంగా ఉంచుతుంది. పార్కర్ సోలార్ ప్రోబ్ యొక్క కక్ష హైలీ ఎలిప్టికల్ ఉంటుంది. ఇది మునుపటి అంతరిక్ష నౌకంటే కూడా సూర్యునికి దగ్గరగా ఉంటుంది. అయినప్పటికీ పార్కర్ సోలార్ ప్రోబ్ ప్రత్యేకమైన ఉష్ణ కవచంతో ఉన్నా కూడా ఇప్పటికీ తీవ్రమైన వేడి మరియు రేడియేషన్ను అనుభవిస్తుంది. సూర్యుని కరోనా గురించి విలువైన డేటాను సేకరించడం మరియు సౌరగాలిని అధ్యయనం చేయడం శాస్త్రవేత్తలు సూర్యుని మరియు మన సౌర వ్యవస్థపై దాని ప్రభావాన్ని బాగా అర్థం చేసుకోవడంలో పార్కర్ సోలార్ ప్రోబ్ బాగా సహాయపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.